పొత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల్లోంచి ఆల్ ఇండియా రేడియో. మా ఊరికి కరెంటు వచ్చిన కొద్ది రోజులకి మా నాన్నగారికి పెదనందిపాటి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ఊళ్ళో కరెంట్ లేదు, వాడకపోతే మూల పడిపోతుందని మా దగ్గరున్న రేడియో మా తాతగారింటికి తరలించారు. అయ్యో వద్దు నాయన, అల్లుడు వస్తువులు వాడుకోవడం అప్రదిష్ట అని తాతగారన్నా లెక్క చేయలేదుట. పర్వాలేదులేండి, ఫ్యాన్లు అవి గుంటూరు పంపిస్తున్నాను, ఇక్కడ రేడియో లేదుగా, అందుకే ఇక్కడ ఉండనివ్వండి, ఇక్కడైతే భద్రంగా ఉంటుంది అన్నట్ట. రేడియో పెట్టగానే అయిపోయిందా, అది ఎలా వాడాలో చెప్పాలిగా. 2 గంటలు బోధించారట. అయితే అన్నీ విని అట్లా ఊరు ఊరు తిరగలేనులేండి, విజయవాడలో ఉండనివ్వండి అన్నారుట. విజయవాడ స్టేషన్ అయినా హైదరాబాద్ స్టేషన్ అయినా ఒక్కటే అని నచ్చ చెప్తే మీరేదో గౌరవం కొద్దీ చెప్తున్నారు కానీ విజయవాడ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడా అన్నట్ట. సరే, చివరికి విజయవాడలోనే ముళ్ళు ఉండేలా సవరించి ఉంచారు నాన్నగారు. తెల్లవారు 6 గంటలకి స్విచ్ ఆన్ చేసుకునేవారు, ప్రసార సమాప్తి కాగానే ఆపేసేవారు. రేడియో వచ్చాక పూజ తగ్గించానని మీ అత్తగారు సణుగుతోంది కానీ నాకు బాగా కాలక్షేపం అవుతోంది అని ఉత్తరం రాశారు తాతగారు 6 రోజుల తర్వాత. నాతో పాటు దగ్గరున్న వాళ్ళు 10 మంది దాకా వచ్చి రేడియో వింటున్నారు. అలా మందల కొద్దీ జనం వింటే రేడియో శక్తి తగ్గిపోతుందని మీ అత్తగారు గొడవ చేస్తోంది, అంతేనంటారా? మీరు ఏ విషయం కార్డు ముక్క రాస్తే కావాలంటే అందరినీ తోలేసి నేను ఒక్కడే వింటాను అని రాశారు మరో పక్షం తర్వాత. నాన్నగారు నవ్వుకుని ఊరుకున్నారు. అమ్మ వెంటనే కార్డు రాసింది, ఎంతమంది విన్నా ఏమీ కాదు, అమ్మ సనుగుడు పట్టించుకోకండి అంటూ. వారం తిరగకుండానే అమ్మమ్మ దగ్గర నుంచి ఉత్తరం. కూతురు మీద కోపం వచ్చింది కాబోలు, చిరంజీవి బాబుకి అంటూ అన్నయ్య పేరు మీద రాయించింది. నేను చెప్తే వినలేదు, నన్ను ఆట పట్టించారు మీ తాతయ్య అమ్మ నూను. వసారా పట్టకుండా జనం చేరిపోతే దానికి శోష రాదు, కాస్త నీరసాన పడింది, కంఠంలో కంగుతనం తగ్గింది, 3వ నాడు గరగరలాడింది, మర్నాడు మాట పడిపోయింది అంటూ ఎవరి చేతో రాయించింది. మర్నాడు తాతయ్య గారు ఉత్తరం. ఉభయకుశలో పరి అనంతరం అనేకానేక క్షమాపణలతో మొదలు, మీరే వచ్చి చూడాలి, వాళ్ళు వీళ్ళు బాగు చేస్తానంటున్నారు కానీ నాకు నమ్మకం లేదు అని రాశారు. అటువైపు వెళ్ళినప్పుడు చూసి వచ్చారు నాన్నగారు. రిపేర్ ఏం లేదు, చిమ్మెట్ లోపలికి దూరి ముళ్ళు కదిపేసింది అన్నట్ట. ఏది ఏమైనా అల్లుడు మేధావి, అటు కారు కానీ ఇటు రేడియో కానీ క్షణంలో రిపేర్ చేస్తాడు అని ఆనందపడ్డారట ఆది దంపతులు. ఆ తర్వాత జనం చేరకుండా కట్టడి చేసిందిట అమ్మమ్మ. 2 నెలలకి అమ్మమ్మ మీద దిగులుగా ఉందని గొడవ చేస్తుంటే నన్ను మనిషినిచ్చి పంపించారు. నేను వెళ్ళిన మర్నాడే తాతయ్య గారు ఏదో పని మీద దమనవారిపాలెం వెళ్ళారు. వెళ్ళేటప్పుడు కరెంటు పోయింది, అందుకే మళ్ళీ కరెంటు రాగానే కంగున మోగింది రేడియో. పొయ్యి వెలిగించే ప్రయత్నంలో ఉన్న అమ్మమ్మ కంగారుగా వచ్చే వచ్చే అంటూ గుమ్మం తట్టుకు పడబోతూ వచ్చి రేడియో ఎదురుగా కూర్చుని కాసేపు విన్నది. ఆ తర్వాత బంగారాలు అని నన్ను పిలిచింది. వెళ్ళా, ఇక్కడ కూర్చుని కాస్త రేడియో వినమ్మా, నాకు అవతల బోల్డ్ పనుంది అంది. నాకు ఆశ్చర్యం వేసింది. పనుంటే వెళ్ళి చేసుకో అన్నాను. మరి రేడియో ఎవరు వింటారు అంది. వినకపోతే ఆపేయి అన్నాను. అమర్యాద కాదుటే అంది. ఏమో అమర్యాద, వింటే వింటాం, విసిగేస్తే ఆపేస్తాం అన్నాను. నీకు పెత్తనం ఇస్తే సర్వమంగళం చేసేస్తావు, నా మాట వినవే, ఆపద్దు రేడియో వినవే అని బతిమాలింది. అలా వినక్కర్లేదు, ఆపేయి అన్నాను మొండిగా. మేము చాలా వాదులాడుకుంటూ ఉండగానే మంచినీళ్ళు పోసే భ్రమరాంబ వచ్చింది. విశాలమ్మ కాస్త కరివేపాకు తెమ్మంది అంటూ అమ్మమ్మ ప్రాణం లేచొచ్చింది. సమయానికి దేవుడల్లే వచ్చావు భ్రమరాంబ, నా ప్రాణం కుదుటపడింది అంది. ఏమమ్మా ఏం కష్టం వచ్చింది అంది భ్రమరాంబ. ఆయనేమో ఊరికెళ్ళారు, నేనింకా పొయ్యే వెలిగించలేదు, ఇటు చూడబోతే రేడియో వినాలి, ఈ కొరివికి చెప్తే ఎదురు సమాధానాలు చెప్తోంది, కాస్త కూర్చుని రేడియో విను, నేను అత్తసర పడేసి దేవుడికి చేయి చూపించి వచ్చేస్తాను అంది అమ్మమ్మ. ఎవరో పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, నేనేం వింటాను ఎదురుగా కూర్చుని, నాకు మొహమాటం, ఆ వెంట ఏదో నేనే చేసేస్తాను, నువ్వే విను అని బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసేసి వంట చేసేసింది. వంట అయ్యాక కరివేపాకు కోసుకుని వెళ్ళిపోయింది. ప్రసార సమాప్తి అయ్యాక నైవేద్యం పెట్టి నాకు అన్నం పెట్టింది అమ్మమ్మ దూదములాడుతూ. సాయంత్రం దీపాలు పెట్టే వేళటికి కాస్త ముందే వచ్చేసింది విశాలమ్మ గారు. రాపిన్ని అంది అమ్మమ్మ. విషయం అంతా భ్రమరాంబ చెప్పింది, నువ్వు రేడియో వినాలిగా, పోనీ కాస్త తోడుగా ఉంటుందని వచ్చా అంది ఆవిడ. ఏం చెప్పమంటావు పిన్ని, దీనికి చెప్తే అర్థం కాదు, అల్లుడు అంత అభిమానంగా ఇచ్చిన వస్తువు, అప్పుడోసారి పాడైపోతే బాగు చేస్తుంటేనే నా ప్రాణం చచ్చిపోయింది. మనం వినాలనుకున్నప్పుడు చెవులను ఎక్కబెట్టుకుని విని, తీరుబడిలేనప్పుడు తీరుబడిలేదని దాన్ని వదిలేసి వెళ్ళిపోతే, మనసు కష్టపెట్టుకుని మళ్ళీ చెడిపోతే ఏం చేస్తాము అంది అమ్మమ్మ.
నిజమే మరి, అయినా ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతావా, ఇది అంతే అంది విశాలమ్మ గారు. అది కాదు తాతయ్య, అది కాదు తాతమ్మ, మా ఇంట్లో రేడియో ఆపేస్తాం అని నేను చెప్పబోతే తలాయించేశారు. మీ ఇంట్లో మీ ఇష్టం తల్లి, అక్కడంటే మీ నాన్న మీ రాజ్యం, మాకు ఆయన అల్లుడే, ఆ మర్యాద ఉండాల్సిందే అన్నారు. సరే ఏడవండి అని ఊరుకున్నా. కుయ్యమని రేడియో నోరు విప్పింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం అంటూ మొదలైంది. ఇద్దరూ మాట్లాపేసి శ్రద్ధగా గుళ్ళో కార్తీక పురాణం విన్నట్లు విన్నారు. మార్కెట్ ధరవరలు మొదలయ్యాయి. బెజవాడ మార్కెట్ పప్పులు, మరో చోట ఉప్పులు అయ్యాక చేపలు అని మొదలయ్యింది. బొమ్మిడాయలు, మట్టగుడిసెలు, బొచ్చెలు, ఇలా అన్ని చేపల ధరలు విన్నారు. ముక్కు మూసుకుని మొహం మార్చుకుని తాతయ్య వచ్చేసారు. అమ్మయ్యా అంటూ లేచారు ఇద్దరు. వెళ్తానే అమ్మాయి, ఏమిటో కంపరంగా ఉంది ఒళ్ళంతా, చెంబు నీళ్లు పోసుకుని ఇంత తిని పడుకుంటాను అని వెళ్ళిపోయింది తాతమ్మ. వంట అయిందా అన్నారు తాతయ్య. నా శార్థం అయింది, ఇంతసేపు రేడియోతోనే సరిపోయే, ఇంక వంట ఏం చేస్తాను, ఇదిగో స్నానం చేసుకుంపడండి ఇస్తా అని వెళ్ళిపోయింది అమ్మమ్మ.